బాలమురళి వంటి మహనీయుల సన్నిధిలో వయోలిన్ వాదనతో కళాప్రియుల మన్ననలు పొందిన సంగీత నిధి నాద పెన్నిధి తన వాయులీనంతో సంప్రదాయ కోవిదులకు సహకారం, వర్ధమాన కళాకారులకు ప్రోత్సాహం అందించిన విద్వాంసుడు శ్రీ అన్నవరపు రామస్వామి గారే ఈనాటి చెప్పాలని ఉంది అతిథి. నేను 1926 అంటే మార్చి 23 పుట్టాను. నేను గొడ్డను కూడా కలిసిన మాకు ఆవులు గేదెలు కూడా ఉండేవి, చక్కటి పాడి ఉండేది. 1వ తరగతి నేను చదివాను. మా గురుగారు ఎవరంటే గాయక సార్వభౌమ పాడుకోలేదు రామకృష్ణ పంతులు గారు. బాలమురళి గారు కూడా మా గురుగారి దగ్గరే. సో మీరందరూ బాలమురళీకృష్ణ గారు, మీరు రామకృష్ణ పంతులు గారి దగ్గర శిష్యులు. అవును, గురుకుల పద్ధతిలో జరిగేది అక్కడ. అంటే మా గురుగారు ఫ్లూట్ వాయించేవారు, ఫ్లూట్ వాయించేవారు, వయలిన్ వాయించేవారు, గాత్రంలో చాలా అద్భుతంగా పాడేవారు. మాది త్యాగరాజు పరంపర. త్యాగరాజు స్వామి, వారి శిష్యులు మానంబు చావుడు వెంకట సుబ్బయ్య గారు, తర్వాత వారి శిష్యులు సుస్సర్వ దక్షిణామూర్తి శాస్త్రులు వారని పెదకళ్ళేవారు. తెలుగు రాష్ట్రాలకి పరిచయం చేసింది వారే అంటారు కదండి, సుస్సర్ల వారే. వారే అండి, ఆయన మహాత్మాడు. ఆయన భోజనం పెట్టి మరీ సంగీతం నేర్పారు. అది వారి దగ్గర చేరాను. అక్కడ వారాలు అనేప్పటికీ నేనేమో ఎవరిని అడిగి అలవాట్లేదు. మా గురువు గారి దగ్గర మేడ దిగాలంటే పర్మిషన్ కావాలి. మరి ఇంట్లోనే ఉంటే భోజనానికి వెళ్ళలేదు ఏమిటిరా అంటారు. అంటే భోజనం లేదంటే ఇంట్లో భోజనం పెడతారు, ఒక రోజా రెండు రోజులా అనేసి అదొక్కటే జీవితంలో అబద్ధం ఆడేవాడిని. ఎక్కడ భోజనం అంటే వంటవన్ అని చెప్పారు. వంటవన్లో ఎవరు పెడతారు? కేరఫ్ ఇది పార్క్. మరి ఏం తినేవారు? పార్కులోకి వెళ్ళేవాడిని మంచిగా తాగేవాడు. అంటే మరి మీ అమ్మగారు వాళ్ళు ఏమనేవారండి, ఇలా భోజనం చేయకుండా ఉంటున్నారు అని? వాళ్ళకి చెప్పేవాడిని కదా, వేరే ఊరు కదా, నేనేం చెప్పేవాడిని కాదు. ఎవరికి నాకు ఇది కావాలని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలవట్లేదు. ఉన్న దాంట్లో తృప్తి పడటం. మా గురువు గారి ఇంట్లో 8 ఏళ్ళు ఉన్నా. 8 ఏళ్ళు ఇలా 48లో బాలమురళి గారి వివాహం ఫిబ్రవరిలో జరిగింది. మేలో నా వివాహం. మా గురువుగారు మా ఊరు వచ్చి కచ్చిరి చేశారు. మా గురువుగారు పాట, బాలమురళి గారు వయలిన్, రాధాకృష్ణరాజు గారు. మీ పెళ్లిలో వాళ్ళ కచేరీ జరిగింది అయితే. శిష్యగణం అందరూ వచ్చారు. అంటే గురువు యొక్క వాత్సల్యం. గురుగారు బాలమురళి గారు మీకు చాలా ఆప్తులు కదా. వారు మెడ్రాస్కి వెళ్ళినప్పుడు మీరు విజయవాడలోనే ఎందుకు ఉండిపోయారు? అంటే ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుంది. తర్వాత రమ్మన్నారు సమ్మంగుడి గారు, జిఎన్బి వాళ్ళేమో ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మెడ్రాస్ వచ్చేయమన్నారు. మీరు వెళ్ళలేదు? అంటే మా గురువు గారు, మా గురువు గారు రమ్మన్న వారు ఏమన్నారంటే రెక్కలే వచ్చాయి కదా అని, చక్క ఎగురు వస్తే మీకు అంత బ్రహ్మరథం పడతా అన్నారు. సంతోషం, నా దేశమే కావాలి, నేను ఇక్కడ కొంతమందిని తయారు చేయాలి, ఇక్కడ సంగీతానికి ఒక ప్రాముఖ్యత తీసుకురావాలి అని. అలాగే నేను కూడా ఇక్కడే ఉంటాను. మీరు ఇంతమంది శిష్యులు ఎలా తయారు చేశారు గురువు గారు? ఎవరు విన్నా మీ శిష్యులే అంటారు. కారణం ఏంటంటే మా గురువు గారు వారి పద్ధతి ఏమిటంటే నా నేను కచ్చిరి చేయాలి, నేను పాడుకోవాలి నాకు అలా కాదు. నా వల్ల కొంతమంది తయారవ్వాలి. ఎంతసేపు నేను అని కాదు, నేనేం చేశాను అని తప్పన, నాకేం చేశారని కాదు. నేను ఏదో చేయాలి, జీవితం చిన్నదే, ఏదో కొన్ని మంచి పనులు చేయాలి నలుగురికి అనేసి తాపత్రయం ఉండేది వాళ్ళు. అది నా మనసులో ఉండిపోయింది. తెలుగుదేశం తెలుగు రాష్ట్రాల్లో అంత కర్ణాటక సంగీతానికి అంత ప్రాముఖ్యత లేని రోజుల నుంచి మీరు చూస్తూ వచ్చారు. అవును, దానికి బాలమురళి గారు చాలా, మా గురువు గారు చేశారు. మా గురువు గారికి ఎక్కువ ఖచ్చితం జరిగేవి. ఎందుకంటే సాహిత్యాన్ని తప్పుబడుతూ ఊరుకునేవారు కదా. గుక్క తీసుకోవటం దగ్గర నుంచి నేను, మా గురువు గారు అంతే, నేను కూడా అంతే, మా శిష్యులు కూడా. నిజంగా నేను అదృష్టవంతుడు, ఎందుకంటే మంచి గురువుల దగ్గర గురుకులంగా పద్ధతిగా నేర్చుకునే, ఏదో గిఫ్ట్గా ఏదో వాయించేసి ఏదో కాకుండా
గురుకులంలో నేర్చుకోవటం వల్ల నాకు అనేక అనుభవాలు. మీరు మీ శిష్యులకు అవన్నీ చెప్తూ ఉంటారా? ఆ పద్ధతులు అవన్నీ కూడా వాళ్ళు ఎలా వాళ్ళ శిష్యులకు ఎలా నేర్పించాలో ఆ గురు పరంపర అలా అందించారు శిష్యులకు. మా శిష్యులు కూడా అలాగే, మా శిష్యులతో ఎవరికి ఇబ్బంది ఉండదు, ఎక్కడికి వెళ్ళినా చక్కగా ఇముడిపోతారు వాళ్ళు. చాలా గర్వంగా మేము అన్నవరం రామస్వామి గారు శిష్యులు అని చెప్పుకుంటున్నారండి. బయట ఎక్కడ విన్నా కూడా ఎవరిని అడిగినా అదే అన్నాను కదా, వారో వాళ్ళ గురువులో వాళ్ళ గురువులో మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు అయి ఉంటారు అంతమంది. ఎందుకంటే మీరు అపారమైన 77 ఏళ్ల ఎక్స్పీరియన్స్, మీ జనరేషన్ వాళ్ళు ఫాలో అయిన వాల్యూస్ కానీ. అసలు ఆరోగ్యం గురువు గారు, మీరు నాకు తిరుపతిలో మీతో ఉన్న అనుబంధం అది, మీ వెనక నడవలేకపోయేవాళ్ళం. మీరు ఇప్పటికీ అదే స్పీడ్తో 92 ఏళ్ళు అంటున్నారు, మీ నడక మేము అందుకోలేము. ఇంత ఆరోగ్యంగా ఎలా, ఏంటి, ఏ అలవాట్లతో మీరు ఆహార విహారాలు, ఏంటి రహస్యం, ఏంటి గురువులు కటాక్షం? కొన్ని నియమాలు అంటే నాకు నా విషయంగా నేను తెలుసుకున్నది ఏంటంటే, ఏ కోరికలు లేవు. ఏదైనా కోరిక ఉంటే తీరకపోతే అది వ్యాధి కింద తయారవుతుంది. తృప్తి అప్పుడు వారాలు లేనప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడిని భోజనం లేకపోయినా. ఆ తృప్తే మీ ఆరోగ్య రహస్యం. తృప్తిగా ఏది ఉన్నా కూడా అదే ఉందనుకోవడం. గురువు గారు మీద మీకున్న భక్తి ఒకటి చాలా గొప్ప విషయం. ఈ రోజుకి మీరు చేస్తున్నారు అక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. నాకు సంతృప్తికి మించిన ఆరోగ్యం కూడా మీకు ఇంకే కోరిక లేదు, పలానా చేయాలని లేదు, హాయిగా ఉండదు. 10 మందికి పనికొచ్చే పని చేయాలనే కోరిక ఒక్కటే తప్ప నాకు కావాలి, నాకు ఇది లేదనేది లేదు. మా ఉండటానికి మా గురువు గారి దయవల్ల ఇల్లు ఉంది, ఏదో పెన్షన్ ఉంది, పిల్లలు ఇద్దరు సెటిల్ అయిపోయారు అల్లుళ్ళు. శిష్యులందరూ మిమ్మల్ని దేవుళ్ళ చూసుకుంటారు. మా పిల్లలందరిని కూడా ఎవరు ఇద్దరు కలవరు సంగీతంలో, ఎవరు బాణి వాళ్ళది. జనరల్ గా ఏంటంటే ఒకరి దగ్గర నేర్చుకుంటే అదే బాణిలో పాడటం అనేది ఉంటది. మీరు స్వేచ్ఛ ఇచ్చారు, వాళ్ళ సొంత దీన్ని అప్లై చేసే స్వేచ్ఛ ఇచ్చారు మీరు. వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట పెట్టడమే గురువు యొక్క లక్ష్యం. మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి గురువు గారు. అసలు మీ కుటుంబం, మీ భార్య, పిల్లలు ఈ సంగీతం వీటి పట్ల ఇంట్రెస్ట్ ఉండేవారా? మా పెద్ద అమ్మాయి పాడేది చిన్నప్పుడే, మా రెండో అమ్మాయి వేణు బాగా వాయిస్తుంది, వదిలేసింది ఇప్పుడు, బాగా వాయిస్తుంది. మా మనవరాలు రెండో అమ్మాయి కూతురు, ఆ అమ్మాయి చాలా గొప్ప ఆర్టిస్ట్, బొమ్మలు అద్భుతంగా వేస్తుంది. సో కళ అనేది ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది కళ. ద్వారా వెంకటస్వామి నాయుడు గారితో మీరు అనుబంధం ఎలా ఉండేదండి? నేనంటే చాలా ప్రేమ, అంత ఇంత. నేను 44 ఆ ప్రాంతంలో, నేను బరహంపూర్ నుంచి వస్తున్నాను, అక్కడ కచ్చిడీలు ఉంటే నేను కూడా దిగాను. అక్కడ మహావతి వెంకటప్పయ్య శాస్త్రి గారు వారు, అప్పుడు నాకు ఎంత 16 15 చిన్న వయసులోనే చిన్నప్పటి నుంచి వాయిస్తున్నాను, 13 ఏట నుంచి వాయిస్తున్నారు. అసలు వైలినే మన వాద్యం కాదంటారు కదండి, నిజమేనా? ఎక్కడి నుంచి, మనకి ఏ దేశం నుంచి వచ్చిందంటారు? జర్మనీ అంటారు. ఇంగ్లీష్ వాళ్ళతో వచ్చిందంటారండి వాళ్ళది. కానీ మరి ఇలా ఇంతలాగా మన సంస్కృతిలో ఇంత బాగా ఎలా కలిసిపోయింది కర్ణాటక సంగీతం? ఇప్పుడు వైరల్ లేకుండా ఊహించలేదు. ఏంటంటే అక్కడ ఉత్సవం దీక్షితులు వారి శిష్యులు వాళ్ళు, అంటే ఈ యుద్ధానికి వాటికి, అంటే తంజావూరు అక్కడ మరి ఇది ఉండేది కదా, దాన్ని ఇంగ్లీష్ వాళ్ళ కాలనీలు అవి ఉండేవి కదా, వాళ్ళు అప్పట్లో ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడున్నా వైలెన్లు ఉండే. ఈవెన్ విజయనగరంలో కూడా వైలెన్లు ఉంటే దూరం వారు తెచ్చుకున్నారు, మంచి మంచి వైలెన్ అలా తీసుకున్నా. అది ఇప్పుడు అద్భుతంగా ముత్తుస్వామి దీక్షితులు వారి శిష్యుల దగ్గర నుంచి వచ్చింది మనకి. అంటే త్యాగరాజవారి స్వామి కాలంలో వైలు లేదన్నమాట. అయితే అప్పటికి లేదు అంటే అప్పటి నుంచే దాదాపు అంటే 200 ఏళ్ళ ఒక ఒక పాశ్చాత్య వాద్యం మన సంస్కృతిలో ఎంత బాగా ఇమిడిపోయింది. వాళ్ళు వాయిస్తున్నారు వైలెను, ఇప్పుడు చెప్పాలంటే వైలెన్ అద్భుతంగా వాయించేస్తున్నారు.
కదండి సెమ్మంగుడి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, బాలమురళీ కృష్ణ గారు, అంటే మీతో ఒక ఆ రోజున ఒక బంగారు దినాలే కదా. నా దృష్టి అంటే గురువుల కటాక్షం వల్ల ఆ గొప్ప గొప్ప అరేకుడి గారు, మహారాజు గురు విశ్వనాథ అయ్యి, అరవాళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ, మహాలింగు, బాలచంద్ర, వీణ అందరూ కూడా అన్నవారిపై కావాలని అది ఒక నా తలుచుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది గురుగారు? తలుచుకుంటే అదంతా కూడా నా అదృష్టం అండి. గురువుల కటాక్షం అంత పెద్దవాళ్ళందరూ కూడా నన్నే కావాలని కోరుకోవటంలో నా అదృష్టం. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది గురుగారు, మిస్ అవుతారా వాళ్ళని? తలుచుకుంటేనే నేను ఇంకే ఉన్నాను. ఇప్పుడు ఏమో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక మంచి రోజులు గడిపేసి వచ్చారు మీరు, మంచి రోజులు వచ్చారు. అద్భుతం, గురుకులంలో ఉండటం అంటే అనిపిస్తుంది అలాంటి రోజులు మళ్ళీ మా తరాలు చూడగలుగుతాయా? అసలు తర్వాత తరాలు తెలుస్తుందా? అసలు ఇంత అపారమైన జ్ఞానం మీ దగ్గర ఎంతసేపు కూర్చున్నా తనివి తీరినన్ని విశేషాలు మీ దగ్గర ఉన్నాయి. కళానిధి అని చాలా బిరుదులు ఉన్నాయి నాకు ఇచ్చారు చాలా. అవును, ఏదో వైలెన్ కళానిధి అనేది అది నిధులని నాద నిధి అని అదే నేను ఇంటి వాళ్ళు అడిగారు అంటే నేను చెప్తాను కళ అనేది నిధి నేను కాదు, ఎవరూ కాదు, కానీ దెబ్బలాడతారు వాళ్ళు కూడా నాకు అనవసరం. నేను కళానిధిని కాదు, కళ అనేది నిధి, కళ అనేది నిధి, అది నిధి. ఎందుకనంటే ఎంతోమంది మేధావులకి అందరికీ పని చెప్తోంది, ఇంకా ఇంకా క్రొత్తదనం తీసుకొస్తుంది, అది నిధి నేను కాదు. మరి నువ్వేమిటంటే కళా సన్నిధి. నేను కళా సన్నిధిలో పెరుగుతున్నా. గురుగారు, ఈ 90 ఏళ్ల జీవితంలో మీకు అత్యంత ఆనందం కలిగించిన సంఘటన ఒకటి గుర్తు చేసుకుని చెప్పగలరు? అంటే చాలా ఉండొచ్చు, బట్ ఇది నా బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అని ఇప్పుడు మీరు వెనక్కి చూసుకుంటే ఏదనిపిస్తుంది మీకు? బాలమురళి గారితో వాయించిన ప్రతిదీ కూడా త్రిలింగం. ఆయనకు వాయించడం చాలా కష్టం, కష్టం చాలా కష్టం. అంటే అప్పుడు ఏం చేస్తారో తెలియదు, అప్పుడు మార్చేస్తారు. ఏమండి ఇంతమంది నన్నే కావాలనుకుని కోరుకోవటం నా అదృష్టం కదండి. సమ్మంగుడి గారు లాంటి వారు అన్నవరపై కావాలి, కేవీ నారాయణ స్వామి ఇక్కడ వాళ్ళు ఇప్పుడు కిస్సావు గారు లేరు, ఆయనే సభ నడిపేవారు విజయవాడలో త్యాగరాజు గారి సభ. ఆయన కేవీ నారాయణ స్వామికి రాస్తారు మీకు అచ్చరి కావాలి, అన్నవరపుకి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు నడే మహాలింగం మహా సమ్మంగుడి గారు జిఎన్బి ఇంత గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా నన్ను కావాలనుకోవటం నా అదృష్టం. అదంతా గురువులకి రాశారు, ఆ జనరేషన్ అందరికి వాయించే అదృష్టం దొరికింది నాకు. ఇంకా అంతకంటే ఏం కావాలంటే మరో లైఫ్ ఉంటే మీరు ఏంటి ఏంటి ఏం కోరుకుంటారు, ఎలా ఉండాలని కోరుకుంటారు? అసలు నా కోరికలు లేవు. లేవు, ఎంత గొప్ప మాట వింటున్నాను గురుగారు. నిజంగా నా కోరిక కోరిక లేదు అసలు. కోరికలు ఉంటే నేను అనారోగ్య పాలు అయ్యేవండి ఆ తీరిక. అసలు నా కోరిక లేదు, ఉన్నదాన్ని మనం సద్వినియోగం. బాలమురళి గారిని మళ్ళీ కలుసుకోవాలనే కోరిక అయితే ఉంటుందా? నాకు ఉంది గురుగారు, అందుకే గురుగారు చాలా మిస్ అవుతాను నేను, ఆయన ఇంకొకసారి చూసుకోవాల్సింది అనిపిస్తుంటుంది. బాలమురళి చూడండి వాళ్ళు కూడా అన్నారు నా కోసమే ప్రాణం ఆగింది, నేను వెళ్ళిన తర్వాత ప్రాణం పోయింది. మరొసటి రోజు తీసుకువెళ్లే రోజు కూడా చూడండి 2 రోజులు నేను అక్కడ ఉండటానికి వెళ్ళడం, దానికోసం ఆయన నా చేతుల మీద వెళ్ళిపోవడం. ఆ 2వ రోజు తీసుకువెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ పిల్లలతో పాటు నేను ఆ కార్యక్రమంలో ఉండటం ఆయన కోరిక కాదు. మరి ఆయన ఇంటికి వచ్చేవాడు, ఆయన వచ్చి రావడం రావడం నా గదిలోకి వెళ్ళి చొక్కా తగిలించేసి వంటింట్లోకి వెళ్ళి మా ఆవిడతో వదినా నాకు ఇవాళ ఏం చేస్తున్నావు అంత. వాళ్ళ ఆవిడ కూడా పౌర్ణమి గారు కూడా మా ఇంట్లో 6 రోజులు ఉండేవారు. అంత ఒక కుటుంబంలాగా మేమిద్దరం ఒక కుటుంబంలాగా, వాళ్ళ పిల్లలందరూ కూడా నేనంటే వాళ్ళన్నా నాకు అట్లాగే ఒక శరీరాలు వేరు ఒక ఆత్మగా మీరు కలిసి పెరిగారు. నా మాట అంటే ఆయనకి ఇది, ఆయన అంటే నాకు ఏదో నా చెప్పలేని అనుబంధం. ఆయన అడిగారు కొందరు మీరు బాలమురళి గారిని ఎందుకు వేసుకున్నారు, మా అన్నగారు నా పక్కన ఉన్నట్టు తెలీదు ఇప్పుడు, అంటే ఆయనలో కలిసిపోతున్నాను. కొంతమంది వాయిస్తే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాంటిదంటే శ్రీరామ ఉందనుకోండి, మనం 4 రాస్తే 4 రక అక్షరాలు అవే,
కానీ రకరకాల దస్తులు తేడా ఇది కూడా అంతే. సంగీతం కూడా మార్పులు ఉంటాయి. ఇది నేను వాళ్ళ కలిసిపోవడం సోల్ అంతే, ఇంకా సోల్ అది ఆ రకంగా మా గురువు గారు నాకు ఆ సంగీతం అట్లా చెప్పారు. చిన్నప్పుడు ఈ మేధావితో ఉండటం వల్ల నాకు చాలా తెలిసాయి. స్వయంభూ ఆయన మామూలు వ్యక్తి గొప్ప మాట స్వయంభూ అన్ని ఆశ్చర్యంగా ఉండేదండి. ఎంత ఆశ్చర్యంగా ఉండేది చిన్నప్పుడు ఆయన పాడితే ఏడ్చేసేవాళ్ళు జనం. అమ్మవారు పాట పాడితే దాంట్లో వెళ్ళిపోయాడు ఆయన చిన్నప్పుడు. వీళ్ళందరూ ఏడ్చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు ఒళ్ళు గల్లరిస్తాడు ఏమంటే చిన్నారు స్టేజీ దిగిపోతే తీసుకుపోయేవాళ్ళు ఆడవాళ్ళందరూ ఎత్తుకుని ముద్రాడుకుంటూ తీసుకెళ్ళిపోయారు. బాలకృష్ణుడిలాగే నిజ కృష్ణావతారమే. నిజ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ ఏమేమి ఇంకా నాకు జ్ఞాపకం లేక ఇది కానీ ఎన్నో ప్రతిది ఒక క్రొత్తదనం ఒక మిరకిల్లాగా ఎంతో ప్రతిదీ. ఒక కచ్చిరికి ఒక కచ్చిరికి సంబంధం ఉండదు. ఫస్ట్ టైం అమెరికా వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు నగమోమ అడిగేవాడు. ఆయనకు విసుగ్గా ఉండేది అంటుండేవారు గురువు గారు. కొత్త ఇంకేమైనా పాడని అడిగితే బాగుండు నగమోమ అడుగుతున్నారు అని. కానీ ప్రతి చోట ఏదో క్రొత్తదన్న నన్ను చూసి నవ్వేసేవాడు ఆయన. నవ్వేవాడిని ఏదో ఒక చిన్న మార్పు ఆయన తన తన ఆటకి ఒక లీలగా చేస్తుండేవారు. అది అది ఆయనకి ఆయన చెప్పినట్టు సంగీతం అంటే ఇవన్నీ చెప్పకూడదు అంటే ఊహ. విష్ణు లోకంలో రోజు ఒక ఆయన సంగీతం పాడుతుంటే ఓ రోజు నారదుడు వచ్చాడు పాడుతుంటే ఈయన కూడా సంతోషించాడు. అయిపోయిన తర్వాత విష్ణు అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూలోకం నుంచి వస్తున్నావు. అక్కడ క్షేమాన అందరూ ఏమి క్షేమం అనారోగ్యాలు అశాంతితో బ్రతుకుతున్నారు. అక్కడికి నేను ఏదో ఒక చోట ఉన్న చోటు పాడాను వాళ్ళు సంతోషపడుతున్నాయి. అది మరి ఏం చేద్దాం ఇది ఈయన ఉన్నాడుగా గాయకుడు ఈయన భూలోకంలోకి పంపిద్దామంటే అప్పుడు అడిగారు ఏమయ్యా శాస్త్రి వెళ్ళు నేను వెళ్ళండి ఇప్పటి వరకు ఉన్నాను కదా నాకు ఎక్కడ హాయిగా ఉంది మీ దగ్గర పాడడం అంటే అది కాదు అయితే నాకు కొన్ని ఇవ్వాలి కండిషన్స్ అక్షయ పాత్ర నేను ఏదనుకుంటే అది అవ్వాలి అలాంటిది ఏదన్నా ఇస్తే నేను పెడతాను. అది కూడా స్వగత మా దీంట్లో మా శిష్యుడి దగ్గరే నేను నేర్చుకోవాలి నా శిష్యుడి దగ్గరే నేను నేర్చుకోవాలి ఆ పద్ధతిలో నన్ను పంపితే అక్షయ పాత్ర ఏదనుకుంటే ఆయన ఇంగ్లీష్ చదవలేదు కదా చదువుకోలేదండి అదేనంటే ఇంగ్లీష్ వచ్చింది నాకంట నేను నేర్చుకోలేదు నాకు వచ్చింది నేర్చుకోలే. ఆయన ఏమన్నా చూసినా సంగీతం ఎంత ఏదో పాడుతున్నావు అని అంటున్నారు అందరూ సరే దాని గురించి నాకు లేదు ఇంగ్లీష్ వచ్చింది నాకు అది నాకు అది సంతోషం. సంగీతానికి పెద్ద విషయం కాదు ఆయనకి అలా వచ్చేసింది మూల ఏదో ఇంగ్లీష్ ఏదో కొంచెం తమాషాగా అనిపించి ఉంటుంది ఆయనకి అందుకు అది వచ్చేందుకు ఎక్కువ సంబరపడుతుండేవారు. అదే అలా అండి ఇంగ్లీషు మరి ఏం చదువు కూడా ఏం చదువు సంస్కృతం కూడా అదే అంటారు వచ్చింది నాకు పాటలు రాసేస్తాను అలాగా చదువుకోలేదండి. మన వాళ్ళు చెప్తారు కదా పూర్వజన్మ సంస్కారం పూర్వజన్మలో చేసిన యొక్క ఫలితం ఇప్పుడు మంచి కానీ చెడు కానీ చెప్తారు కదా ఆ రకంగా ఇప్పుడు నేను అన్నది నేను ఊహించింది అదే 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 విష్ణులోకం నుంచి వచ్చి ఉంటారు ఈయన ఆయన ఆయన శాస్త్రి గారు శాస్త్రి గారు ఈయన రూపంలో వచ్చారని మనకి సంగీతాన్ని అద్భుతమైనటువంటి ఎన్నో చేశాడు ఆయన. నిజంగా మీరందరూ ఉన్న తరంలో ఉండడం మా అదృష్టం గురువు గారు. మాకు కూడా చాలా సంతోషం గురువు గారు గొప్ప గొప్ప విషయాలు చెప్పారు చాలా చాలా కృతజ్ఞతలు. బాలమురళి గారి గురించి చెప్పిన విశేషాలు నిజంగా అపురూపమైనవి అపురూపమైనవి. చేస్తే నాకేమవుతుందంటే ఒళ్ళంతా రకంగా అయిపోతుంది. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి నా తమ్ముడు అని చెప్పుకునే అక్కడ మా విజయవాడలో కూడా మా గురువు గారి విగ్రహాన్ని పెట్టించారు మంచి సెంటర్. ఆయన కోరిక ఏంటి రాముడు కృష్ణుడు కూడా పక్కన ఉండాలి అని విగ్రహాలు కూడా తయారు చేశారు మా శిష్యులు నాది
ఆయనేమో స్లేట్ ఆయన తయారు చేశారు, పెడితే గవర్నమెంట్ వాళ్ళము టీమ్ చేశారు. ఆయన కోరిక ఏంటంటే గురువు గారికి రామకృష్ణే పంతులు కనుక రాముడు కృష్ణుడు చెరువు పక్కన ఉండాలని ఆయన కోరిక. ఇంకా నా కోరిక తీరలేదు. ఏంటి అంటే నాకేమక్కర్లేదు, గవర్నమెంట్ అదే చెప్తున్నా, నాకేమక్కర్లేదు, నన్ను ఉపయోగించుకోండి సంగీతానికి ఏదో చేయాలని. ఎంతవరకు మీ తాపత్రయం? నాకేమక్కర్ మీరు పైసే ఇవ్వక్కర్లేదు, నన్ను ఉపయోగించుకోండి, నా అనుభవాన్ని 10 మందికి ఎలిమెంటరీ స్కూళ్ళల్లో మ్యూజిక్ పెట్టండి. దానివల్ల లేకపోతే ఏమవుతుంది, సంగీతం నేర్చుకుంటే మనకి ఏమి ఉపయోగం ఏంటని వెనకాడుతున్నారు. టాలెంట్ ఉండకూడదు, మరి భక్తికి మెయిన్ అది కావాలి కదా. అందుకని గవర్నమెంట్లో ఏదైనా నాకేమీ అక్కర్లేదు, ఫ్రీ సర్వీస్ చేస్తాను. ఇప్పుడు సంగీతానికి అదే చేశాను. అది ఈ జీవితంలో ఉండగా ఏదన్నా మంచి పని చెయ్యాలి అనే కోరిక. అది మరి ఎలా నెరవేరుతుందో ఏంటో, ఆ కోరిక నెరవేరుతుందో లేకపోతే తప్పకుండా నెరవేరుతుంది. గురువు గారు మీరు అంతా సంకల్పం మీ సొంతంది కాదు, నాకేమక్కర్లేదు, అదే సంగీతానికి అనుకుంటున్నారు కాబట్టి మీ గురువు గారు తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తారు మీకు. అదొక్కటే నెరవేరాలని కోరుకుంటున్నాం మేము. చాలా సంతోషం. చాలా ఈ రకంగా నన్ను పిలిచి ఇంటర్వ్యూ అనే పేరు మీద బాలమురళి గారు తలుచుకున్నాం. అదే ఆయన గురించి చెప్పగలిగిన వాడిని నేనే. ఇంకా అంటే తట్టుబాటు మామూలుగా కానీ మీ అనుబంధం వేరు, మాది వేరు, అదే శరీరాలు వేరు కానీ ఆత్మలు ఒకటే. ఎందుకంటే ఇంత ఆప్యాయంగా ఉన్నవాళ్ళు అటు వ్యక్తిగాను విద్యగాను అన్ని బాగా ఆయనలో ఇన్వాల్వ్ అయ్యాను. నేను ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు భారత్ టుడే ఛానల్ పెద్దవాడిని. అయ్యో మీరు వద్దు అసలు చాలా సంతోషం.